తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరితో పాటు బంగారు, వెండి ఆభరణాలను తక్కువ ధరలకు విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 21 లక్షల విలువ చేసే బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ బాబు మీడియాకు వివరించారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేయడంతో కీలక పాత్ర పోషించిన సిసిఎస్ డిఎస్పీ శ్రీనివాసులు, ధర్మవరం డిఎస్పీ రమాకాంత్, సీఏలు జైనాక్, ఎస్ఐ చలపతితో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ముద్దాయిని అరెస్ట్ చేసి సుమారు 20 లక్షల ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది, రికవర్ చేయడం జరిగింది. ఇందులో వివరాల్లోకి పోయినట్లయితే మనకి అనంతపురం 1 టౌన్ 2 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 14 ప్రాపర్టీ అఫెన్సెస్, అంటే డే హెచ్బీలు కానివ్వండి, నైట్ హెచ్బీలు కానివ్వండి, చేసినటువంటి ఇద్దరు ఈ యొక్క దొంగల ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ డీటెయిల్స్ వచ్చి నీరు షికారి అర్జున్ అలియాస సీనా, అలాగే నీరు షికారి కుమార్, వీరిద్దరూ కూడా అనంతపురం టీవీ టవర్ మరియు బుడ్డప్ప నగర్కి సంబంధించిన వారు. వీళ్ళిద్దరూ కూడా సుమారు మనకి 2018 నుంచి కూడా అరెస్టు అయినంత వరకు 14 కేసెస్లో వీళ్ళు అడ్మిట్ అవ్వడం జరిగింది. ఈ 14 కేసులకి సంబంధించి 458 గ్రాముల బంగారాన్ని, 59 గ్రాముల వెండిని, అలాగే ఒక టూ వీలర్ని, ఇది కూడా థెఫ్ట్ చేయబడిన టూ వీలరు, దీన్ని రికవర్ చేసుకోవడం జరిగింది. అలాగే వీళ్ళ మీద ఇదివరకు కూడా లాస్ట్ టైం ఇదే గ్యాంగ్ని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా వీళ్ళు 10 అఫెన్సెస్ని ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ యొక్క నేపథ్యంలోకి పోతే వీళ్ళు జలసాలకి బానిసలయ్యి డబ్బు సంపాదించలేక దొంగతనాలని చేయటం అనేది ఒక వృత్తిగా పెట్టుకుని, దీన్ని ఒక ప్రొఫెషన్గా పెట్టుకుని మీరు చేస్తూ ఉన్నారు. సో ఎక్కడెక్కడైతే తాళం వేసిన ఇల్లు ఉంటాయో అది రాత్రి కావచ్చు పగలు కావచ్చు, వాటిని టార్గెట్ చేసి అక్కడ వీళ్ళు దొంగతనాలు చేయటం మొదలుపెట్టారు. సో ఇందులో సుమారు 14 కేసెస్లో మనకి 18 లక్షల ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కేసెస్ని డిటెక్ట్ చేయడంలో మన అనంతపురం టౌన్ డిఎస్పీ రాఘవరెడ్డి గారు, అలాగే వారి యొక్క 1 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ రెడ్డి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ మరియు సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా చేసిన కేసు ఇది. ఇందులో వివరాల్లోకి పోయినట్లయితే మనము ఈ యొక్క కేసులో 3 దొంగలను అరెస్ట్ చేసి 3 లక్షల నగదును, అలాగే 2 నకిలీ బంగారు హారాలని కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఇందులో ఇకపోతే మన వివరాల్లోకి పోయినట్లయితే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో, వి మణి, అలాగే వీరు మోహన్, వీళ్ళ ముగ్గురు కూడా కర్ణాటక సంబంధించినటువంటి వ్యక్తులు. ఎవరైనా అమాయకులు దొరికితే వారికి చూపించి ఇది మాకు పాత బంగారం దొరికింది, లేకపోతే ఈ బంగారం పలానా చోట దొరికింది, మాకు చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మేము సగం రేటుకి ఇస్తామని చెప్పి నమ్మించి చేస్తూ ఉంటారు. ఇలాగే ఆ శాంపిల్స్ అడిగినప్పుడు ఈ యొక్క ముద్దాయిలు ఏం చేశారంటే ఒరిజినల్ బంగారు పూసల్ని 2 తీసుకొచ్చి వాటిని శాంపిల్స్గా చూపించి వాళ్ళు టెస్ట్ చేయించుకుని నమ్మకం కుదిరాక ఈ యొక్క డూప్లికేట్ హారాలని 8 లక్షల రూపాయలకి వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు అక్కడి నుంచి ఉడాయించడం జరిగింది. తర్వాత ఈ యొక్క నకిలీ హారాన్ని చెక్ చేసుకుంటే అవి నకిలీ అయిన తేలటంతో వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఇందులో కూడా మన సిసిఎస్ డిఎస్పీ గారు శ్రీనివాసులు గారు, అలాగే ధర్మవరం డిఎస్పీ రమాకాంత్ గారు, వారి యొక్క టీమ్స్ అన్నీ కూడా చాలా చక్కగా పనిచేసి ఈ యొక్క ముద్దాయిని పట్టుకుని అక్కడ వారి దగ్గర నుంచి 3 లక్షల రూపీస్ని మనం రికవర్ చేయడం జరిగింది.